బేసిక్గా మన ఫేవరెట్ యాక్టర్స్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడితే ప్రాబ్లం లేదు కానీ ఫ్లాప్స్ మధ్యలో కూరుకుపోతే మాత్రం ఒక హిట్ అన్న ఒకే ఒక హిట్ అన్న అని చెప్పి తెగ వేడుకుంటాం అలా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్లో ఉన్నప్పుడు వాళ్ళ నుంచి వచ్చే నెక్స్ట్ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అన్న పాయింట్ని పక్కన పెడితే జస్ట్ హిట్ అయితే చాలరు బాబు ఈ రాడ్లు మా వల్ల కాదని చెప్పి పైన భారం వేసి థియేటర్లకు వెళ్ళి మనల్ని కంప్లీట్గా సర్ప్రైజ్ అయ్యేలా చేసిన మూవీస్ ఏంటో అన్న విషయం గురించి ఈ వీడియోలో అయితే మనం చర్చించుకోబోతున్నాం మరి లేట్ ఎందుకు చెప్పండి వయసు మామా ఇంకా మొదలు పెడతామా హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట మన ఇండియాలో ఉన్న టాప్ నైన్ రిచెస్ట్ ట్రెజర్స్ కోసం ఒక ఫుల్ వీడియో చేస్తే మన ఫ్యాక్స్ ఛానల్లో అప్లోడ్ చేస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియో లింక్ అయితే కామెంట్స్ లో పెన్ చేసి పెడతారో తప్పకుండా చూడండి అలాగే ఫ్యాక్స్ ఛానల్ విజిట్ చేయండి కంటెంట్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా మనం మన వీడియోలోకి వచ్చేస్తే నెంబర్ సెవెన్ దూకుడు బాబు పోఖ్రి మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టాక ఇంకా గుడే అని అనుకుంటే సైనికుడు అన్న మూవీతో వచ్చి యుద్ధం గెలవలేకపోయాడు తర్వాత అతిథి అన్న సినిమాతో వచ్చి అతిథిలాగే ఎలా వచ్చి అలా వెళ్ళిపోయాడు ఇంకెలా కాదు కాస్త బ్రేక్ తీసుకుని మళ్ళీ వద్దామని చెప్పి టైం తీసుకుని ఖలేజా మూవీ స్టార్ట్ చేశారు ఇంకా ఆ ఖలేజా థియేటర్స్లో కాకుండా టీవీలో చూపించారు ఇలా కళేజ మూవీ షూటింగ్ టైంలోని వైట్ల గారు మహేష్ బాబు గారిని కలిసి మీతో బ్లాక్ బస్టర్ తీస్తా బాబు అని చెప్పటం వల్ల మహేష్ బాబు గారు కూడా సరే అదే పనిలో ఉండండి అని చెప్పారు ఇంకంతే బాబును పెట్టి పీరియాడిక్ డ్రామా లేదా మైథాలజీ ఫిల్మ్ ఇలాంటివేమైనా అని చెప్పి ప్లాన్ చేస్తున్నారు కానీ కళేజ మూవీ అయితే షూట్ డిలే అవుతూ రావటం వల్ల మళ్ళీ మైథాలజీ అంటే టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పి వేరే కథ ప్లాన్ చేశారు అలా దూకుడు కథ తెర మీదకు వచ్చింది ఫ్యాన్స్ ఏమో పెచ్చ ఆకలి మీద ఉన్నారు ఒక్క హిట్ ఇవ్వండి అయ్యా బాబు అని చెప్పి ఆశలు పెట్టుకున్నారు ఒకవైపు పాటలు బ్లాక్ బస్టర్ అలా భారీ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన సినిమా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా ఫుల్ మిల్స్ ని పెట్టేసింది ఇది ఇలా కదరా మేము బాబుని చూడాలనుకుంది అని చెప్పి ఫ్యాన్స్ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ వరకు అందరూ ఈ మూవీని ఆదరించి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ని చేసేశారు అలా చివరికి మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఆకలి తీరిందన్నమాట నెంబర్ సిక్స్ అలా వైకుంఠపురంలో గుర్రం నుంచి సరైన వరకు బ్యాక్ టు బ్యాక్ త్రీ హిట్స్ బన్నీ మ్యాచ్ ఫామ్లో ఉన్నాడు అని అనుకుంటే డీజే వచ్చి దెబ్బేసింది ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేకపోయినా సరే లక్కీగా సినిమా నైన్టీ పర్సెంట్ పైన రికవరీ చేసి సెమీ హిట్ అయ్యింది ఇంకా తర్వాత వచ్చిన నా పేరు సూర్య నాయిల్లు ఇండియా బాగా ఎక్కువగా డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి పూర్తి ఆర్మీ బ్యాక్ లో ఉంటుంది అని అనుకున్నారు బట్ అలా లేకపోవటం సెకండ్ హాఫ్కి ఆడియన్స్ అంతగా కనెక్ట్ అవ్వకపోవటం వల్ల సినిమా ఫ్లాప్ అయ్యింది ఏంట్రా ఇది అని అనుకున్న టైంలో మళ్ళీ హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతుందని చెప్పి న్యూస్ వచ్చింది అదే బన్నీ అండ్ త్రివిక్రమ్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన జులై అండ్ సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీస్ మంచి హిట్స్ అయ్యాయి మళ్ళీ అలాంటి హిట్ వస్తే చాలు అని అందరూ అనుకుంటున్నారు కానీ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగేలా చేసింది మాత్రం తమనన్నే ఆడియన్స్కి సాంగ్స్తో హైప్ ఎక్కిచ్చేశారు ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవ్వుద్ది అన్న నమ్మకంతో థియేటర్స్కి వెళ్ళిన ఆడియన్స్ కి సంక్రాంతి విందు భోజనం తినిపించారు మూవీలో మ్యూజిక్ ఎమోషన్స్ త్రివిక్రమ్ గారి మార్క్ డైలాగ్స్ అండ్ స్క్రీన్ ప్లే అల్లు అర్జున్ గారి అన్మాచబుల్ పర్ఫార్మెన్స్ మూవీని పూర్తిగా సేవ్ చేసి ఇండస్ట్రీ హిట్ అయ్యేలా చేసాయి ఫైనల్లీ ఒక హిట్ ఇవ్వండి అయ్యా అంటే నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ని ఇచ్చేశారు అక్కడ నెంబర్ ఫైవ్ మిర్చి యాక్చువల్లీ ఛత్రపతి తర్వాత ప్రభాస్ అన్న మాస్ రోల్స్ని ట్రై చేశారు కానీ హీరో క్యారెక్టర్ వరకు సాటిస్ఫై అనిపించిన సినిమాలు పెద్దగా ఆడియన్స్ని ఇంప్రెస్ చేయలేకపోయాయి సరే మన నుంచి ఒక మంచి లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో అని లవ్ స్టోరీస్ వినటం మొదలు పెట్టాడు ప్రభాస్ అన్న ఈ గ్యాప్లో తన దగ్గరకు వచ్చిన తన్ని ఒరువన్ కథని అదే మన తెలుగులో ధృవ రీమేక్ అయింది కదా ఆ కథని ప్రభాస్ రిజెక్ట్ చేయడం జరిగింది అంటే లవ్ స్టోరీ తీయాలి అన్న ధ్యాసలో ఉండటం వల్ల ఆ మూవీని రిజెక్ట్ చేసి డార్లింగ్ మూవీతో మంచి కంపెనీ ఇచ్చారు తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్ తో ఫ్యామిలీస్ కూడా బాగా దగ్గరయ్యారు కానీ ఫ్యాన్స్కి మాత్రం ఏదో తెలియని లోటు హిట్స్ వస్తున్నాయి కానీ ప్రభాస్ అన్న కటౌట్కి తగ్గట్టుగా ఒక మాస్ మూవీ పడితే బాగుండునే అని అనుకున్నారు అప్పుడే రబల్ మూవీ వచ్చి మబ్బులు ఎగరేసింది మాస్ అని అడిగితే ఈ లాస్ అయిందయ్యా మాకు అని అనుకున్నారు అయితే రబల్ షూటింగ్ టైంలోని కొరటాల్ శివ గారు ఒక కథని ఎవరైనా డైరెక్టర్కి ఇచ్చేద్దాం అని ఎదురు చూస్తున్నారు అలాంటి టైంలో ప్రభాస్ని కలిసే ఛాన్స్ వచ్చింది అప్పుడే మిర్చి స్టోరీని నరేట్ చేస్తే ఇంప్రెస్ అయ్యి త్వరగా ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలి మళ్ళీ బాహుబలితో బిజీ అయిపోతా అని చెప్పి ఈ ప్రాజెక్ట్ని ఫాస్ట్ గా అలాగే కేర్ఫుల్ గా తెరకెక్కిచ్చారు మాస్ హిట్ మాస్ హిట్టు అని వెయిట్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్కి ఇది హైదరాబాద్ దమ్ బిర్యానీలో దొరికింది మరి మరింకొదులుతారా అప్పటికే ప్రభాస్ గారి కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ని చేసేశారు ఆ మూవీని నెంబర్ ఫోర్ ధృవ అప్పుడు ప్రభాస్ గారు రిజెక్ట్ చేసిన తని ఓర్వన్ కథ అటు తిరిగి ఇటు తిరిగి లాస్ట్కి మోహన్ రాజా గారు తన తమ్ముడైన జయం రవి గారితో ఆ మూవీ తీసేసి పెద్ద బ్లాక్ ని కొట్టేశారు అయితే తెలుగులో ఈ మూవీ రీమేక్ చేస్తే బాగుండునే అని భావించి అల్లు అరవింద్ గారు రైట్స్ కొనేశారు డైరెక్టర్గా సురేందర్ రెడ్డి గారు ఫిక్స్ మరి హీరోగా రామ్ చరణ్ గారు కూడా ఫుల్గా గా ఉన్నారు యాక్చువల్లీ ఏంటంటే మగధీరా తర్వాత రామ్ చరణ్ గారికి సరైన హిట్ అయితే పడలేదు రచ్చా నాయక్ మూవీసు హిట్ అయ్యాయి కానీ మరీ చెప్పుకోదగ్గట్టుగా అయితే కనిపించలేదు ఇంకా చివరికి ఎవడు మూవీ మంచిగా పర్ఫామ్ చేసినా గోవిందుడు వాడేలే అలాగే బ్రూజ్లీ మూవీస్ కాసంత డిసప్పాయింట్ చేసాయి దానికి తోడు రామ్ చరణ్ గారి లుక్స్ మీద అలాగే పెర్ఫార్మెన్స్ మీద కూడా ట్రోల్స్ ఎక్కువైపోతున్నాయి ఇవన్నీ తిప్పి కొట్టాలని చెప్పి ధృవ కోసం రామ్ చరణ్ గారికి ఒక స్టైలిష్ లుక్ అయితే రెడీ చేశారు అంతే ఎక్కడో తెలియని హోప్ అయితే వచ్చింది ట్రైలర్ అండ్ సాంగ్స్ కూడా మంచి హైప్ ని క్రియేట్ చేశాయి అలా దేవుడి పైన భారం వేసి థియేటర్స్ కి వెళ్ళారు జనం ఇంకా అలా థ్రిల్లర్ని చూసి ఆడియన్స్ ఫుల్గా థ్రిల్ అయ్యారు అప్పటి వరకు వచ్చిన ట్రోల్స్ అన్ని పోయి రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్కి అలాగే లుక్స్కి మంచి మార్క్స్ పడ్డాయి ఆ తర్వాత రంగస్థలం మూవీతో ఇంకా ఎక్కువ మార్క్స్ పడ్డాయి అనుకోండి అది వేరే విషయం కానీ ఫైనల్గా ఏంటంటే పెట్టుకున్న ఆశలకి తగ్గట్టుగా న్యాయం చేసి దిల్ ఖుష్ అయ్యేలా చేసింది ఈ మూవీ నెంబర్ త్రీ అఖండా ఒక టైం వచ్చేసరికి బాబుకి హిట్ అవ్వాలంటే అది బోయపాటి వల్లే సాధ్యం అని ఫిక్స్ అయిపోయారు బాలకృష్ణ గారు పూర్తి డౌన్ఫాల్లో ఉండటం బోయ్పాటి వచ్చి కెరియర్ బిగ్గెస్ట్ హిట్ ఇవ్వటం ఇలా కామన్ అయిపోయింది అదొక ఆనవాయితీ అయిపోయింది సింహ లెజెండ్ మూవీస్ విషయంలో ఇదే జరిగింది లెజెండ్ తర్వాత ఏ మూవీ తీసినా అది బాగా డిసప్పాయింట్ అవుతూనే వచ్చాయి మధ్యలో జయసింహ కొద్దో గొప్ప పర్లేదు అన్నట్టుగా చేసింది హై ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన సీనియర్ ఎన్టీఆర్ గారి బయోపిక్ మూవీస్ కూడా తీవ్రంగా నిరాశపరిచాయి రోలర్ మూవీ అయితే మర్చిపోవటమే బెటర్ అలాంటి టైంలోనే అక్కడ మూవీ అనౌన్స్మెంట్ అయ్యింది బాలయబాబు బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ కి పాజిటివ్ వైబ్స్ అయితే క్రియేట్ అయ్యాయి తర్వాత ఉగాది సందర్భంగా టైటిల్ అనౌన్స్మెంట్ చేశారు పాటు ఒక టీజర్ కూడా రిలీజ్ చేశారు ఒక్కసారిగా హైప్ క్రియేట్ అవ్వడం కాదు ఎక్స్పెక్టేషన్స్ లేని వాళ్ళకి కూడా ఉంది ఈ సినిమాలో విషయం ఉంది అనేలా చేశారు కానీ ఫ్యాన్స్ లో ఒక చిన్న భయం ఉంది సినిమా ఏమో డిసెంబర్లో రిలీజు దానికి తోడు టైటిల్ ఏమో ఆ అక్షరంతో మొదలవుతుంది డిసెంబర్లో లారీ డ్రైవర్ మూవీ తప్పితే మిగతా బాబు గారి మూవీస్ అన్ని ఫ్లాప్లే ఆ తర్వాత ఆ అక్షరం మూవీతో స్టార్ట్ అయ్యే మూవీస్లోని అనసూయమ్మ గారి అల్లుడు మూవీ తప్పితే మిగతా అన్ని మూవీస్ ఫ్లాప్ లే సెంటిమెంట్ మ్యాటర్స్ దీనికి తోడు ఇంకొక భయం ఏంటంటే బోయపాటి గారి ప్రీవియస్ మూవీ అయిన వినయ విధేయ రామ పెద్ద డిజాస్టరు అంతేకాదు కోవిడ్ తర్వాత తెలుగులో వస్తున్న బిగ్ బడ్జెట్ మూవీ కూడా ఇదే ఇలా ఫ్యాన్స్ భయం భయంతో ఉన్నప్పుడు సినిమా రిలీజ్ అయ్యింది హాల్కి ఆడియన్స్ వెళ్ళారు ఇంకంతే పోనకాలు వచ్చేసాయి లోపల అందరికీనా బాలయ్య బాబు ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్తో ఎరగదేస్తే తమనన్న తన మ్యూజిక్తో దడదడలాడిచ్చాడు ఇంకా చివరికి సినిమాకి తిరుగు లేదు అన్నట్టు ట్రూ బ్లాక్ ని స్కోర్ చేసింది నెంబర్ టూ టెంపర్ శక్తి నుంచి మొదలు డేవన్ రికార్డ్స్ వస్తున్నాయి కానీ ఓవరాల్గా మాత్రం ఒక మంచి సినిమా మాత్రం పడట్లేదు ఓసర్వల్లి ఏమో ఫ్లాష్ బ్యాక్ వీక్గా ఉండడం వల్ల అండర్ రేటెడ్గా మిగిలిపోయింది బాద్షా మూవీ ఓకే కొద్ద గొప్ప అన్నట్టు ఊపిరి పీల్చుకునేలా చేసింది కానీ తర్వాత వచ్చిన రామయ్య వాస్తవయ్య రభస రెండున ఆడియన్స్ని ఫ్యాన్స్ని కసాబిసా చేసేసాయి అరే అన్న నుంచి ఇలాంటి సినిమాలు కాదు కదరా మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది అసలు తారక్ రేంజ్ ఏంటి ఆయన తీస్తున్న మూవీస్ ఏంటి అసలు ఏం సంబంధం లేదు కదరా అని చెప్పి భావించడం మొదలుపెట్టారు అప్పుడప్పుడే జూనియర్ ఎన్టీఆర్ గారిలో మార్పు రావటం మొదలవుతుంది అలాంటి టైంలోనే పూరి జగన్నాథ్ గారు ఒక కథని తీసుకెళ్లి జూనియర్ ఎన్టీఆర్ గారికి నెరేక్ట్ చేశారు కానీ జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆ కథ గొప్పగా అనిపించలేదు అయితే దానికి ముందే వక్కంతం వంశీ గారు ఓ కథని నెరేట్ చేశారు ఆ కథని పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అని భావించి ఆ కథను ఒకసారి వినమని సజెస్ట్ చేశారు ఆ కథ పూరి జగన్నాథ్ గారికి కూడా బాగా నచ్చింది అండ్ ఫర్ ద ఫస్ట్ టైం పూరి జగన్నాథ్ గారు వేరొకరి కథని తీసుకొని దాన్ని డైరెక్ట్ చేయటం అలా వచ్చిన మూవీనే టెంపర్ సినిమాకి వచ్చిన ఆడియన్స్ ఫస్ట్ హాఫ్ చూశారు వాళ్ళకి నచ్చింది గానీ ఏదో తెలియని లోటు సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యింది ఎయిర్పోర్ట్ సీన్ పడ్డది అంతే అక్కడి నుంచి సినిమా ఒక లెవెల్లోకి వెళ్ళిపోయింది కోర్టు సీన్ అయితే వేరే లెవెల్ అసలు ఇక్కడ నుంచే జూనియర్ ఎన్టీఆర్ గారి కెరియర్ పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది టెంపర్ ఆడియో లాంచ్ లో ఇచ్చిన మాట అలానే నిలబెట్టుకొని ఉన్నారు ఫ్యాన్స్ ని కాలర్ ఎగరేసుకునేలా చేస్తా అని చెప్పి ఆ కాలర్ ని దించనీయకుండానే చేస్తున్నారు అండ్ ఫైనలీ నెంబర్ వన్ గబ్బర్ సింగ్ ఖుషీ తర్వాత పవన్ కళ్యాణ్ గారి మూవీస్ ఏది వచ్చినా సరే అంత గొప్పగా అయితే ఇంప్రెస్ చేయలేకపోతున్నాయి జల్సా మూవీ హిట్ అయింది గానీ ఏదో తెలియని లోటు ఫ్యాన్స్లో ఇంకానా అప్పుడే హరీష్ శంకర్ గారు రంగంలోకి దిగారు హరిశ్ శంకర్ గారికి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి పిలుపు వచ్చింది ఏ కథ చెప్పాలా అని ఆలోచిస్తూ ఒక కథ ఆలోచించుకొని పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు అది ఆయనకి బాగా నచ్చింది ఇంకా ప్రొసీడ్ అయిపోదాం అని అనుకుంటున్న టైంలో ఆ ప్రాజెక్ట్కి ఒక బ్రేక్ పడ్డది సరే ఫేవరెట్ యాక్టర్ని డైరెక్ట్ చేసే అదృష్టం నాకు లేదేమో అని చెప్పి ఆ కథని రవితేజ గారితో తీసేశారు అదే మిరపకాయ మూవీ తర్వాత హిందీలో దబాంగ్ మూవీ రిలీజ్ అయ్యింది ఆ సినిమా పవన్ కళ్యాణ్ గారు రీమేక్ చేయాలని అనుకున్నారు అది డైరెక్ట్ చేసే అవకాశం హరీష్ శంకర్ గారికి వచ్చింది ఇంకా ఇదే అవకాశం అస్సలు వదులుకోకూడదు ఫ్యాన్ బై మూవ్మెంట్ ని పూర్తిగా చేయాలి అని చెప్పి ఒరిజినల్ వర్షన్ లో పూర్తిగా మార్పులు చేసి కథని రెడీ చేశారు ప్రతి సీను పవన్ కళ్యాణ్ గారికి బాగా నచ్చింది సినిమా చేసేటప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదో పాజిటివ్ వైబ్స్తోని పాజిటివ్ ఎనర్జీతో వర్క్ చేయడం మొదలు పెట్టారు అలా సినిమా రిలీజ్కి రెడీ అయ్యింది టీజర్ ట్రైలర్ సాంగ్స్ అబ్బో హైప్ ఎక్కిచ్చేసాయి కానీ ఫ్యాన్ మాత్రం ఏదో తెలియని భయం ఇలానే వస్తున్నాయి ఫస్ట్ ఏమో యావరేజ్ అనిపిస్తున్నాయి సెకండ్ హాఫ్ ఏమో దెబ్బెట్టేస్తున్నాయి ఈ సినిమా కూడా అలా అవ్వదు కదా అని చెప్పి భయం భయంతోనే థియేటర్స్ కి వెళ్లారు జనానికి సినిమా చూసాక బుర్ర పాడైపోయింది ఇలా కదరా మేము పవన్ అన్నని చూడాలనుకుంటున్నామని చెప్పి సినిమాని ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ చేసేసారు ఇలా ఫ్యాన్స్ భయంతో థియేటర్స్ కి వెళ్లి ఆ భయం మొత్తం పోగొట్టుకొని థియేటర్ లో ఫుల్ గా ఎంజాయ్ చేసిన మూవీస్ ఈ మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి అండ్ ఎప్పుడులాగే ఈ వీడియో కూడా ఒక చిన్న టార్గెట్ ఈ వీడియో ఒక వన్ పాయింట్ ఫైవ్ కే లైక్స్ చేయండి ఈ టార్గెట్లు అవి ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే కదా మా కొత్త వీడియోలు చేయడానికి మాకు కాస్త ఎనర్జీ వచ్చేది మన న్యూస్ త్రీ ఫ్యామిలీ ఆల్రెడీ లైక్ చేస్తూ ఉంటారు కొత్త వాళ్ళు ఎవరైనా ఉండుంటే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారనేది కోరుకుంటున్నాం గంట కొట్టడం మర్చిపోద్దు బిగులు అది కొత్త కొత్త వీడియో పట్టుకున్న నోటిఫికేషన్లు ఇవి వస్తాయి మరి ఉంటాను మామ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామే అంటుంది దెన్ టేక్ కేర్ అండ్ బై బై